హలో ఏవిపీస్, అందరు ఎట్లున్నారు? ఇవాళ మనము ఒక వాటర్ఫాల్స్ కొట్టాము. ఆ వాటర్ఫాల్స్ పేరు వాస్తాపూర్ వాటర్ఫాల్స్. అంటే ఊరు పేరు వాస్తాపూర్, ఊరు పక్కకే ఉంటుంది కాబట్టి దానికి అట్లా పేరు పెట్టేసారు వాస్తాపూర్ వాటర్ఫాల్స్ అని. చలో లేట్ ఎందుకు పోదాంప. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయినాము. ఇక హైవే మీద ఒక దగ్గర ఆగినాము. ఇక్కడ ప్లేస్ మంచిగా ఉన్నది. వ్యూ అయితే మొత్తం వెదర్ కూడా మంచిగా ఉన్నది. ఇలా మబ్బు మబ్బు అండ్ ఇట్ సైడ్ కూడా వ్యూ సూపర్ ఉన్నది. ఆల్సో వెదర్ కూడా మబ్బు మబ్బు ఉన్నది కాబట్టి ఒకవేళ వర్షం పడితే తడవకుండా ఉండద్దని ఛత్రి కూడా పట్టుకొచ్చుకున్నాము. సో చలో ఈ ఊర్లల్లో ఇళ్ళు మంచిగా ఉంటాయి. ఇట్లా కట్టెలతో ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క దగ్గర మట్టి ఇళ్ళు ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. ఆడాడ ఇలా వ్యూ ఎంత సూపర్ ఉన్నది. మళ్ళా ఫారెస్ట్ లాగా వచ్చినాం ఇక, కానీ ఈడ వ్యూస్ అమేజింగ్ ఉంటాయి. ఇంకా మస్తు ఉంటాయి ఇక్కడ. అది చూడరు అందాలు. ఇది ఆ చెట్టు, ఆ చిన్న ఇల్లు ఎంత మంచి ఉన్నా చూడుది. ఈ వ్యూ చూడుది. ఈ నుంచి ఘాట్ సెక్షన్ ఇక్కడ కూడా కోతులు ఉన్నాయి. ఈ నుంచి ఘాట్ సెక్షన్ ఇక గుట్ట ఎక్కేసినాం. ఇప్పుడు మళ్ళా దిగుతున్నాం. వావ్, ఆ వ్యూ, అది వ్యూ అసలు ఎంత అమేజింగ్ ఉన్నది చూడరు వ్యూ. ఆల్ రైట్, ఈ ప్లేస్ లో ఇప్పటిదాకా ఆగినాం, ఫోటోలు దిగినాము బ్యాక్ సైడ్ వ్యూ తోటి. నేచర్లు ఉన్నాం ఇక. కంప్లీట్ నేచర్ అంటే నేచరే ఇక. వ్యూ అయితే సూపర్ ఉన్నది. ఇప్పుడు అసలైన వ్యూ ఇప్పుడు ఉంటుంది ఇక. అసలైన వ్యూ ఇది. బాబా బాబా బాబా, బ్యాక్ సైడ్ ఇగో. మనం ఇట్లా వచ్చినాం కదా, వ్యూస్ అయితే ఇక సూపర్. ఏదో హిల్ స్టేషన్లు ఉన్నట్టే ఉన్నాయి ఇక్కడ వ్యూస్. ఆ కొండలు, ఇదే వాస్తాపూర్, ఇదే ఇక.
చిన్న వాటర్ ట్యాంక్. మంచిగా ఇంటి పక్కకే తోట, ఆ వ్యూ. అండ్ మనం ఇట్లా లెఫ్ట్ పోవాలి. ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ క్యాక్టస్ చెట్లు కనబడ్డాయి. ఆగినాము. దీనికేమో పండ్లు కూడా ఉన్నాయి. అవి చూడు క్యాక్టస్. ఎడ్ల బండి వస్తున్నది ఫుల్ జోష్లా. ఇది అసలు అల్టిమేట్ మంచిగా. ఇళ్ళకి ఏం చేసినా కానీ మనకి సిటీలో దొరకదు ఇట్లాంటి వ్యూ, ఇట్లాంటి రైడు ఎడ్ల బండి మీద. ఈ వాతావరణము, ఈ వెదరు ఏం చెప్పినా తక్కనే. అన్నా కడిగిన ఎడ్ల బండి మీద కూర్చుంటాను గడదాక. ఆల్ రైట్, వచ్చేసినాం మనం ఇక వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ జనాలు అయితే లేదు, రెండు కార్లు తప్ప. బండి అయితే ఆడ పెట్టేసినాము బ్యాక్ సైడ్ ఆడ. ఇక్కడ ఒక చిన్న వాటర్ క్రాసింగ్ ఉన్నది. ఈ నీళ్ళని దాటుకుంటా పోవాలా. ఇక ఇది వ్యూ. ఈ వాటర్ని దాటుకుంటా పోవాలా అని అనుకున్నట్టే మంచిగా నీళ్ళు అయితే వాడుతున్నాయి నిన్నటి వర్షంకి. ఇట్లా వచ్చేసినాం ఇక మనం వాస్తాపూర్ వాటర్ ఫాల్స్కి. జోక్ చేసిన మనం పోవాల్సింది అటు కిందికి. అట్లా అని తిరిగి అట్లా కిందికి పోవాలా. అండ్ ఇక్కడ నుంచి వాటర్ అటు కిందికి పడతాయి. ఆడ మన్నున్నాడు. ఎట్లా నడుస్తున్నాడు చూడు, అది మీదకి ఎక్కి. ఇది దారి, మనం ఇట్లా కిందికి దిగాలి. ఇదే వాస్తాపూర్ వాటర్ ఫాల్స్. ఇక ఎట్లున్నది, చిన్నగా మంచిగా ముద్దు ఉన్నది కదా. అయితే ఇది నిర్మల్ నుంచి 20-22 కిలోమీటర్స్. ఇక చూడదు ఎంత మంచిగా ఉన్నదో. అండ్ మనకి కుంటాల వాటర్ ఫాల్స్ కూడా ఇట్లనే, ఇదే ఎన్విరాన్మెంట్ మొత్తం కంప్లీట్. కాకపోతే దానికి దీనికి కంపారిజన్ ఏం కాదు, కానీ ఎట్లయినా దీనికంటే కుంటాల వాటర్ ఫాల్స్ ఆల్మోస్ట్ ఏంది మోర్ దాన్ 10 times పెద్దగా ఉంటుంది. సో అండ్ ఇప్పుడు మనం అట్లనే వాటర్ దగ్గరకు పోదాం. ఆల్ రైట్, ఇప్పుడు మనం అదంతా నడుచుకుంటా ఇట్లా అని తిరిగి ఈ వాటర్ దగ్గరకు వచ్చేసినాం. ఆ కుక్క చూడరు పైన. ఆల్ రైట్, ఇక ప్యాకప్, బాయ్ బాయ్, మళ్ళా నెక్స్ట్ ఇయర్. ఆల్ రైట్, ప్యాకప్. ఇక పైకెక్కి పోవుడే ఇంటికి పోవుడే. ఇటు పైకి వచ్చిన ఇక్కడ నుంచి పైనుంచి వాటర్ ఎట్లా పడుతుంది మీకు చూపెట్టేందుకు మనం ఇప్పటిదాకా ఆడ కింద ఉండే అదంతా తిరిగి మనం పైకి ఎక్కేసినాం. ఇది పైనుంచి వ్యూ. చెప్పులు బురదల నర్సుడికి ఒక్కొక్కటి పోన్ కిలో అంత అయినాయి. ఇగో
కిలో బాటిల్ వేసుకున్నట్ట. అయితే అసలు ఏమైందంటే ఇందులో మొత్తం మట్టి కప్పైంది. ఇప్పటిదాకా అయితే గక్కడ మసూద్ అనలాడినాము ఒక 5 నిమిషాలు. లాస్ట్కి అయితే అట్లిటేసి ఆ నుంచి ఇడికి పట్టుకొచ్చినాం. అంతా ఇక మట్టి కిక్ కొట్టడు కిక్ ఎట్లా అయిపోయింది. అట్లా నీళ్ళు పోసి నానిపేసి మెల్లమెల్లగా తీసేస్తున్నాం ఇక. కానీ చెప్పులైతే ఏమవా, కిలో 7కింత ఎక్కువ అంటుకుంటున్నా నడిచిన కొద్దీ. అండ్ లాస్ట్ వన్ లాస్ట్ క్లిప్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ, అమేజింగ్ వ్యూ. ఇలా ఇల్లులు మంచిగా కట్టెలతోటి ఫెన్సింగ్ చిన్న గుడిసె మంచిగా వ్యూ. ఇక ఈ ఊరికి బాయ్ చెప్తున్నాం వాస్తాపూర్ వాటర్ ఫాల్స్కి. నెక్స్ట్ ప్లేస్ పోతాం ఇక. చిన్న గుడిసె ఆ చెట్టు ఇల్లు సూపర్. వాట్ ఎ వ్యూ.